టెస్టు ఫార్మేట్ లో ఓపెనర్ గా రాణించాలంటే అంత ఈజీ కాదని, అది రోహిత్ శర్మకు కష్టంతో కూడుకున్నదని ఇటీవల భారత మాజీ వికెట్ కీపర్ నయాన్ మోంగే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రోహిత్ టెస్టులకు తగ్గట్లు తన ఆట తీరును మార్చుకుంటే అది అతని పరిమిత ఓవర్ల క్రికెట్ పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. కాగా భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ శర్మకు టెస్టు ఫార్మేట్ తో ఎటువంటి ఇబ్బంది ఉండదంటున్నాడు. టెస్టు ఓపెనర్ గా కూడా రోహిత్ సక్సెస్ కాగలడని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తన డిఫెన్స్ మరింత కఠినతరం చేసుకోవాలని సూచించాడు. టెస్టు క్రికెట్ కు పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఉన్న తేడా ఏమిటో మనకు తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో బంతి స్వింగ్ కావడం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఓవర్లు మాత్రమే స్వింగ్ రాబట్టే అవకాశం ఉంటుంది. అయితే టెస్టు ఫార్మేట్ లో ఉపయోగించే ఎర్ర బంతి చాలా ఎక్కువగా స్వింగ్ అవుతుంది. 35-40 ఓవర్ల తర్వాత బంతి నుంచి స్వింగ్ రాబట్టవచ్చు. దాంతో రోహిత్ తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలి. ఎక్కువ స్వింగ్ కు ఇబ్బంది పడే రోహిత్ శర్మ టెక్నిక్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. టెస్టు ఫార్మేట్ లో తన షాట్ సెలక్షన్ ఖచ్చితంగా ఉంటే ఇక్కడ కూడా రోహిత్ పరుగుల వరద సృష్టించవచ్చు. రోహిత్ టెస్టుల్లో సైతం ఓపెనర్ గా సక్సెస్ అవుతాడని అనుకుంటున్నానని, అయితే తన డిఫెన్స్ ను మార్చుకోవాల్సి ఉంటుందని గవాస్కర్ అన్నాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ ఎలా తన డిఫెన్స్ ను టెస్టులో ఉపయోగించాడో అదే తరహాలో రోహిత్ కూడా ఆడాలి. శరీరం పైకి వచ్చే బంతుల్ని సెహ్వాగ్ వదిలేసేవాడు. అది టెస్టు ఫార్మాట్ లో కరెక్ట్. అదే రోహిత్ ఆన్ సైడ్ బంతుల్ని హుక్ షాట్ గా కొట్టగలడు. అది కాస్త ప్రమాదకరం. ఇక్కడ తన షాట్ సెలక్షన్ రోహిత్ శర్మ మార్చుకుంటే టెస్టుల్లో 100% సక్సెస్ అవుతాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.